అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాటపత్రి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి రోళ్లవాగు అరగుండాల ప్రాజెక్టు కింద నష్టపోయిన పంటను మత్స్య సంపదను పరిశీలించారు. వరదలకు రాష్ట్రంలో అతిపెద్ద నష్టం జగిత్యాల జిల్లా రోళ్లవాగు అరగుండాల ప్రాజెక్టు జరిగిందని దీనికి కారణం నిర్లక్ష్యమని అన్నారు. వేలాది పొలాలు కొట్టుకుపోయాయని వందలాది కరెంటు మోటార్స్ పోల్స్ మత్స్య సంపద పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయని అన్నారు. ఈ నష్టం ఎలా వెలకట్టాలో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. ఈ నివేదికను పిసిసి కి ఏఐసిసి కి కేంద్ర ప్రభుత్వ టీమ్ కి నివేదిక ఇస్తామని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి भविष्य
ఏ విధంగా సాఫ్ట్వేర్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అట్లా ఈ విద్యుత్ లైన్స్ అన్ని పునర్నిర్మాణం చేయటం, విద్యుత్ మోటార్లన్నీ భర్తీ చేయటం, మత్స్య కార్మికులను ఆదుకోవటం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు చెప్పండి. నేను పెద్ద కోదరెడ్డి గారి నేతృత్వంలో ఇలా ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతానికి పర్యటన ద్వారా తెచ్చినందుకు నేను ఈ ప్రాంత రైతాంగం పక్షాన వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పర్యటనలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్వీ లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సత్యం రెడ్డి గారు, అట్లా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే నిరాశ్రయులు అయిపోయిందో వాళ్ళకి భోజనాలు కూడా పెట్టి చివరికి వాళ్ళకి పాత్రలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేసిన కాంగ్రెస్ పార్టీ అనుభవంతో మేము మనవి చేస్తున్నాం. మేము అధికారంలో లేకపోయినా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీగా, దేశంలో ప్రతిపక్ష పార్టీగా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము ప్రతి జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని సందర్శించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. రేపు వచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీము కూడా అందజేస్తాం. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేయడం కాక చివరిగా ఒకటే మాట మీకు, ఇసుక పొలంలో నుంచి తీసి మళ్ళీ చదును చేసుకొని ఎరువులేసి దున్ని మళ్ళీ పంట పండించాలంటే భారీ పెట్టుబడి రైతుకి. అంత పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేడు, ఇప్పటికే నష్టపోయిండు. కాబట్టి ఇది ఎంత నష్టపరిహారం ఇవ్వాలి ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన అనుభవం ఉన్న వాళ్ళందరం కూర్చొని మాట్లాడి ఈ దేనికి ఎంత ఇవ్వాలి, పంటకెంత ఇవ్వాలి, ఆస్తి నష్టానికి ఎంత ఇవ్వాలి, మానవ నష్టానికి ఎంత ఇవ్వాలి, అట్టనే పెంపుడు జంతువులు మేకలు కానీ పశువులు కానీ వరదలలో కొట్టుకుపోయినాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ కూడా అంచనాలు వేసినట్టుగా మాకు కనిపించలేదు. ఎక్కడ కూడా ఇక అంచనాలు వేయకపోగా పూర్తిగా అక్కడి నుంచి మొత్తం ఈ మండలంలో ఆ వాగుబారే ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ మొత్తం స్తంభాలు పోయినాయి, వైర్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవాలి. రైతాంగము